welcome to a new episode of Talk with Doc with me, Apurva, in collaboration with Srujana Hospitals. So welcome back. So ee session lo madam tho especially first trimester of pregnancy gurinchi maatladukobotunamu and chaala questions doubts untayi avanni kuda konni questions dwara ma'am tho vindam anukuntunam asalu ma'am side nunchi ఆవిడ ఉద్దేశాలు ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దాము. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్. సో మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలామంది మిస్ చేసేస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు వెళ్ళొద్దు, థర్డ్ మంత్ ఆగుని అన్నట్టు, లేదా వాళ్ళకి తెలియక ప్రెగ్నెన్సీ అని సరిగా అర్థం కాక, ఇలా చాలా రకాలుగా ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది మిస్ అవుతుంటారు. సో మీరు ఎలా అడ్వైస్ చేస్తారు మ్యామ్, ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు మిస్ చేసుకోకూడదు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి? ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. ఓకే. అండ్ చాలామంది పేషెంట్స్ వస్తారండి నా దగ్గర, ఎందుకమ్మా ఇంత లేట్గా వచ్చావు అంటే మా ఇంట్లో వద్దన్నారండి, 3 కంప్లీట్ అయ్యాక వెళ్ళమన్నారండి. ఆ 3 కంప్లీట్ అయ్యే ముందు 3 మంత్స్ ఆఫ్ యువర్ బేబీ ప్రోగ్రెస్ అది మిస్ అవుతుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు ఎవ్వరు? సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు యూ షుడ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. ఓకేనా? సో ఎందుకు అది ఇంపార్టెంట్, ఫస్ట్ ట్రైమెస్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బేబీ ఆర్గన్స్ అన్నీ డెవలప్ అయ్యేది ఆ టైంలో. ఏమైనా డిఫార్మిటీ ఉంటే మనం కరెక్షన్ చేసుకునేది ఆ టైంలో. అండ్ 1 టాబ్లెట్ ఇస్తామండి, ఫోలిక్ యాసిడ్ అని. దాంతో ఏంటంటే మనకి తర్వాత బేబీ న్యూరల్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ముందు కూడా ఇస్తాము, వాళ్ళు తీసుకోరు. బట్ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఇవన్నీ చూసుకోవడానికి అసలు బేబీ, ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్కాన్ తీస్తాం, 7 to 8 వీక్స్లో ఒక స్కాన్ తీస్తాం. చూస్తాం బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ పొజిషన్ అంటే గర్భసంచిలో ఉందా ట్యూబ్స్లో ఉందా, ట్యూబ్స్లో ఉంటే ఎక్టోపిక్ అంటాం. అది అలానే వదిలేస్తాం అనుకోండి, ఎమర్జెన్సీలో వస్తారు అంటే కడుపు నొప్పి, పెయిన్, బ్లీడ్ ఇవన్నిటితో వస్తారు. అది ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. సో ఆ పొజిషన్ చూసుకోవడానికి, హార్ట్ బీట్ ఉందా లేదా చూసుకోవడానికి ఆ ఫస్ట్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ అసలు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు చేయాలి, ఇవి చెప్పడానికి అట్లీస్ట్ పేషెంట్ షుడ్ కమ్ టు అస్ కదా. సో అది ఎందుకు మిస్ అవుతున్నారు అనేది ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మనం చెప్పగలం, కానీ మిగతా వాళ్ళకి మీరే చెప్పాలి. రైట్, చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ మీరు ఇప్పుడు టెస్ట్ అండ్ స్కాన్స్ అన్నారు కాబట్టి, అసలు ప్రెగ్నెంట్ ఉమెన్కి అంటే కొంతమంది మిస్అసెంప్షన్లో ఉంటారు మ్యామ్. పర్టికులర్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా టెస్టులు రాసేస్తారు, డబ్బుల కోసం రాస్తారు, ఇది అది చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి మ్యామ్. అసలు మనం ఏ టెస్ట్ చేస్తాము, ఏ స్కాన్స్ చేస్తాం, ఎందుకు చేస్తాం మ్యామ్, అదేమైనా మీరు యాడ్ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఫస్ట్ ట్రైమెస్టరే చెప్తానండి నేను ఈరోజు. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో 2 స్కాన్స్ చేస్తాం. ఒకటి వచ్చి 7 to 8 వీక్స్ ఆఫ్ యువర్, అంటే ఫస్ట్ మీ పీరియడ్ మిస్ అయిన రోజు నుంచి మీ లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి డేట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. చేసి 7 to 8 వీక్స్ అప్పుడు ఒక స్కాన్ చేస్తాం. 6 వీక్స్ తర్వాత బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది. సో బేబీ పొజిషన్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ డెవలప్మెంట్ మీ వీక్స్ ప్రకారం ఉందా లేదా, సో ఇది చూసుకుంటాం. దాన్ని బట్టి మీ డెలివరీ డేట్ అనేది మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 11 to 13 వీక్స్ అప్పుడు చేస్తాం. ఓకేనా? అంటే జస్ట్ 3rd కంప్లీట్ అయ్యే ముందు. సో ఈ 2 స్కాన్స్ అందరు మిస్ అయిపోతున్నారు. దాంట్లో ఏం చేస్తాము, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. ఏమైనా న్యూరల్ డిఫెక్ట్స్ ఉంటే మనకి దాంట్లో ఎన్టీ స్కాన్ అంటాం దాన్ని. సో ఆ స్కాన్ చేసి దాంట్లో ఏమైనా న్యూరల్ డిఫెక్ట్స్, బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో, నేసల్ బోన్ అంటే బోన్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. సో ప్రతి స్కాన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ స్కాన్ వచ్చేసి మీ డేట్స్ చూసుకుంటాం, బేబీ పొజిషన్ చూసుకుంటాం, హార్ట్ బీట్ చూసుకుంటాం. 3rd మంత్ స్కాన్ వచ్చేసి బేబీ న్యూరల్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. సో అన్నెసరీ స్కాన్స్ ఎవరు చేయరండి. సో చేయాల్సిన ఈ 2 స్కాన్స్ కంపల్సరీ చేయాలి. కొంతమందికి ఏంటంటే మనం 6 వీక్స్ 7 వీక్స్ వచ్చినాయని స్కాన్కి పంపిస్తాము, బట్ దే విల్ బి 4 to 5 వీక్స్ అంతే. సో కొంచెం ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అట్లా కొంచెం డేట్స్ డిఫర్, అట్లాంటి వాళ్ళకి మళ్ళీ హార్ట్ బీట్ చూడడానికి ఇంకొక స్కాన్ చేస్తాం. సో దీనికన్నా ఎక్కువ స్కాన్స్ ఎవరికి అవ్వవు. అండ్ బ్లడ్ టెస్ట్ ఇది కూడా చాలా మిస్కన్సెప్షన్ ఉందండి జనాలకి. ఏంటంటే ఎలాగానే బ్లడ్ టెస్ట్లు రాసేస్తున్నారు వీళ్ళు అంటారు. సో బ్లడ్ టెస్ట్ ఎందుకు రాస్తామంటే మన ఇండియన్ లేడీస్లో ఆల్రెడీ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు ఉండాల్సిన రేంజ్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది మనకి పీరియడ్ వాళ్ళకి అసలు ఎంత ఉంది, ఎందుకంటే పోను తన హిమోగ్లోబిన్ ఇంకా తగ్గుతుంది. బాడీలో ఏంటంటే వాటర్ కంటెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మీరు ఉప్పు వేసారు, ఉప్పు ఈజ్ హిమోగ్లోబిన్, ఓకే వాటర్ ఉంది, ఒక టేస్ట్ వస్తుంది, దాంట్లో వాటర్ పెరుగుతూ పోస్తూ ఉన్నాము, అప్పుడు ఉప్పు అనేది ఎక్కువ డైల్యూట్ అయిపోతుంది, అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. మీకు మీరు రేషియో తీసుకుంటే హిమోగ్లోబిన్ తగ్గి సేమ్ అవుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి. మీ బాడీలో ఒక వాటర్ కంటెంట్ ఉంది, హిమోగ్లోబిన్ ఉంది, మీరు దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, వాటర్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది బాడీలో, దానివల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ తగ్గుతుంది. సో మీ బేస్ లైన్ హిమోగ్లోబిన్ తెలియకుండా మీ కరెక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తాము, సో అందుకని హిమోగ్లోబిన్ చేస్తాము. అండ్ కొంతమందికి షుగర్స్ చేస్తాము, హిమోగ్లోబిన్ షుగర్స్ చేస్తాము. షుగర్స్ ఎందుకు, ముందు నుంచి ప్రీ డయాబెటిక్ ఉంటే మనకు అలవాటు లేదు కదా, రెగ్యులర్ చెకప్స్ చేసుకున్న అలవాటు లేదు కదా, సో ప్రెగ్నెన్సీయే మనకి. సో ముందు నుంచి షుగర్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడేమైనా వచ్చిందా అనేది తెలుస్తుంది. థైరాయిడ్ ఈజ్ లైక్ ఏ గ్రోత్ హార్మోన్ ఫర్ బేబీ. యా, సో మనకి థైరాయిడ్ బేబీకి అది గ్రోత్ హార్మోన్. సో థైరాయిడ్ వల్ల బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మన బేస్ లెవెల్ థైరాయిడ్ మనకి తెలియాలి అండ్ దాని కరెక్షన్ ఉండాలి. అండ్ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. ఇది జనరల్గా మనం ఎవరికి చెక్ చేయము, ప్రెగ్నెన్సీలోనే కదా మనకి అన్ని టెస్ట్లు అయ్యేది. సో దానివల్ల బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం ముందే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ బేస్ లైన్ టెస్ట్ అండ్ బేబీ మదర్ బ్లడ్ గ్రూప్ కంపల్సరీ మనకి తెలియాలి. సో ఇవి బేస్ లైన్ టెస్ట్ అందరికీ చేయాలి. సో ఎల్లగానే చేసేస్తారని కాదు, ఎవ్రీ టెస్ట్ హ్యాస్ ఇస్ ఇంపార్టెన్స్. సో మేడం చాలా క్లియర్గా నీట్గా భలే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి టెస్ట్కి స్కాన్కి కూడా దాని యొక్క ఇంపార్టెన్స్, ఒక మీనింగ్ ఉంది. సో జస్ట్ లైక్ దట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఊరికే ఎవరు టెస్ట్ చేయరు, దానికి ఒక మీనింగ్ ఉంది. చాలా మంది అంటారు నేను 3 కంప్లీట్ అయ్యాకే టెస్ట్ చేయించుకుంటాను మేడం అంటారు. 3 కంప్లీట్ అయ్యాకే నేను స్కాన్ చేయించుకుంటాను. ఐ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ 3 కంప్లీట్ అయ్యాకే స్కాన్ అంటున్నారు, మ్యామ్ ఇప్పుడు వద్దు అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకమ్మా, ఎక్టోపిక్ అయితే ఏం చేస్తావు, అంతే కదా. ఇప్పుడు పొజిషన్ ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు అది కరెక్ట్గా ఉందనుకో మ్యామ్ పిచ్చిదే, అవునా కదా. సో మ్యామ్ చూడు నేను చెప్తూనే ఉన్నా అయినా చేశారు అంటారు. ఎక్టోపిక్ అయింది అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఎమర్జెన్సీలో రావాలి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. ఇన్ కేస్ కొంచెమైనా మీకు లేట్ అయింది, డిలే అయింది, అప్పుడు చాలా కష్టం అవుతుంది. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి? సో సిమ్టమ్స్ అంటే అందరికీ తెలిసింది వామిటింగ్స్. అది అందరికీ ఉండకపోవచ్చు, 10% లక్కీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అసలు ఏమి ఉండదు. మిగతా అందరూ విల్ సఫర్. కొంతమంది ఎక్కువ అవుతారు, కొంతమంది తక్కువ అవుతారు, కొంతమందికి ఏమో హాస్పిటల్ అడ్మిట్ అయ్యే స్టేజ్ వచ్చేస్తుంది, అన్ని వామిటింగ్స్ అవుతాయి. ఓకే, కొంతమంది కొంచెం ట్యాబ్లెట్స్తో అది కంట్రోల్ అవుతుంది. సో మీకు వామిటింగ్స్ ఉన్నాయి, అదేమైనా ఉన్నాయి, మీరేం భరించక్కర్లేదు, రండి ట్యాబ్లెట్స్ తీసుకోండి. అండ్ హోమ్ రెమెడీస్లో కూడా మనం జింజర్, ఇవి కొంచెం స్మెల్ చూడడం, జింజర్ టీ తాగడము, ఇలాంటివి చేయొచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, వామిటింగ్స్ అవుతుంది పర్సన్కి, మీరు తిను అని ఫోర్స్ చేయొద్దు. ఎస్పెషలీ మన ఇంట్లో మన వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అనగానే అమ్మో చాలా తినాలా అమ్మాయి, చాలా తినాలనిపిస్తుంది, తినాలి నీకు నీ లోపల ఉన్న బేబీకి కూడా తినాలి, కాబట్టి 2 టైమ్స్ తినమంటారు. అవసరం లేదు, ఎంత పడితే అంతే తినండి. అలానే ఎక్కువ స్టార్వ్, ఇప్పుడు తినగానే నాకు వామిటింగ్ అవుతుందని స్టార్వ్ చేయొద్దు. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎవ్రీ 2 hours కొంచెం కొంచెం తినండి. తినే దాంట్లో కూడా మసాలా కారం ఆయిల్ తక్కువ వేసుకొని తినండి. కొంచెం బ్లాండ్ డైట్ ఏంటంటే వామిటింగ్ అయినా యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా. అండ్ తినగానే వెంటనే లై డౌన్ అవ్వద్దు. ఓకే, ఒక 10-15 minutes వాక్ చేయండి. ఇలా కొంచెం కొంచెం చేస్తే సిమ్టమ్స్ అనేది 12 to 14 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీకి తగ్గిపోతాయి చాలామందికి. సమ్ పీపుల్ విల్ హ్యావ్, బట్ టాబ్లెట్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు దాన్ని. సో ఇంకొకటి మ్యామ్, అంటే ప్రెగ్నెన్సీ అనగానే చాలా కండిషన్స్ ఉంటాయి, అమ్మో చాలా భయం ఉంటుంది. అలాగే కొంతమంది ఏం పర్వాలేదులే అనుకుని ఇంకా ఎక్కువ వర్క్ చేసేయడం. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ ఫస్ట్ ట్రైమెస్టర్లో జర్నీస్ కానీ వెయిట్ సత్రం కానీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ అనగానే ఏదో జబ్బు వచ్చేసింది తనకు కాదు. ప్రెగ్నెన్సీ ఇస్ ఎ నార్మల్ ఫిజియలాజికల్ థింగ్. ఓకేనా, గాడ్ గిఫ్ట్ అది. కానీ దానివల్ల నువ్వు ఎక్కువ రెస్ట్ తీసేసుకొని ఏం అసలు ఇక్కడ నుంచి గ్లాస్ అక్కడ పెట్టరు కొంతమంది, అంత అవసరం లేదు. నీకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు చేసుకో. ఏం అవాయిడ్ చేయాలి? ఎక్కువ మెట్లు ఎక్కి దిగడము, ఎందుకంటే ఇఫ్ యూ స్లిప్ అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఎక్కువ ఎక్కి దిగడము, మెట్లు, ఒంగి వెయిట్స్ లిఫ్ట్ చేయద్దు. నార్మల్గా మీ పనులు మీరు చేసుకోండి. ఒంగి వెయిట్స్ లిఫ్ట్ చేయడం, బట్టలు జాడించడము ఇట్లాంటివి చేయొద్దు. అండ్ వాకింగ్ ప్రెషర్ పడుతుంది. సో వాకింగ్ నార్మల్గా ఒక 30 minutes వాక్కి వెళ్ళడము ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇంకా మీరు అన్నారు చూడండి సూపర్ ఉమెన్స్, వాళ్ళకి అమ్మ అన్నీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఆఫీస్ వర్క్ చేసుకోండి, మీ చేతిలో ఉన్న పనులు చేసుకోండి, హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు వరకు చేసుకున్నాను ఇప్పుడు ఎందుకు హెల్ప్ అనుకోవద్దు, తీసుకోండి హెల్ప్. ఒకే ఛాన్స్, రెస్ట్ తీసుకోండి. అలానే ఎక్కువ రెస్ట్కి వెళ్ళొద్దు, అంతే అంతే బేసిక్ థింగ్. అండ్ న్యూట్రిషన్కి వస్తే మ్యామ్, చాలామంది అంటే చాలా రకాలు తినేయాలేమో అసలు, అక్కడ యుఎస్ నుంచి పండిన ఇవి, ఇక్కడ నుంచి పండినవి, మిడిల్ ఈస్టర్న్ సాఫ్రన్, సో ఇవన్నీ నిజమేనా మ్యామ్ అసలు? అంటే సాఫ్రన్ కానీ కొంత తీసుకుంటే తెల్లగవుతారు, లేదా ఈ ఫుడ్ తీసుకోకపోతే బేబీకి ప్రాబ్లం అవుతుంది అని అసలు, అంటే చాలా మిత్స్ ఉన్నాయి న్యూట్రిషన్. సో ఒక నార్మల్గా ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఎస్పెషల్లీ? ఫస్ట్ ట్రైమెస్టర్ ఎస్పెషల్లీ నేను చెప్పినట్టు వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పులుపు, మసాలా, కారం, ఆయిల్ ఇవి తగ్గించి తినమంటాం. కొంచెం బ్లాండ్గా అట్లా తినమంటాము. అండ్ ప్రెగ్నెన్సీ అనగానే మెయిన్ కాన్స్టిపేషన్ ఈజ్ అ ప్రాబ్లం, ఫిజియలాజికల్ ప్రాబ్లం. అది ప్రెగ్నెన్సీ రాగానే కొంచెం కాన్స్టిపేషన్ కొంతమందికి వస్తుంది. సో అది కవర్ చేసుకోవడానికి టేక్ లాట్స్ ఆఫ్ గ్రీన్స్ అని చెప్తాం. సో గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువ వాటర్ తాగడము ఇట్లాంటి వల్ల కొంచెం కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అట్లానే ఎగ్జాటిక్ ఫ్రూట్స్, స్పెషల్ డైట్స్ ఏం అవసరం లేదు. నార్మల్ మీరు తినేదే తినండి, మీ సిమ్టమ్స్ బట్టి కొంచెం చేంజెస్ చేసుకోండి, అంతే చాలు. అండ్ సాఫ్రాన్ అన్నారు, సాఫ్రాన్ అంటే ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీ వన్, బట్ దానివల్ల తెల్ల పిల్లలు అయితే పుట్టారండి. దట్ ఈస్ ఆల్ ఇన్ జీన్స్. ఓకేనా, బట్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్, అంతే. ఇట్ ఈస్ హామ్ లేదు, అంతే. సో దట్ ఈస్ ఆల్ జీన్స్. అండ్ దీంట్లో చాలా మటుకు కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎస్పెషల్లీ స్పాటింగ్స్ అవుతుంటాయి, అంటే వైట్ అవుతాయి, రెడ్ బ్లడ్ టైప్లో స్పాటింగ్స్. సో ఆ రెండింటికి డిఫరెన్స్, దేనికి మనం భయపడాలి? సో వైట్ డిశ్చార్జ్ సో నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో, దట్ ఈస్ నార్మల్. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే పెరుగులాగా అవ్వడము, కొంచెం గ్రీనిష్ కావడం, ఇచ్చింగ్ ఇవన్నీ వస్తే యూ కెన్ కమ్ అండ్ టేక్ ట్రీట్మెంట్. ఓకేనా, సో నార్మల్ కొంచెం ఎక్కువ అవుతుందంటే దానికి ఏం కంగారు పడక్కర్లేదు మనం. అండ్ స్పాటింగ్ మీకు ఒక్క డ్రాప్ బ్లడ్ పడినా కమ్ టు యువర్ గైనకాలజిస్ట్, మాకు చెప్పండి, మమ్మల్ని ఎగ్జామిన్ చేయనియండి. కొన్ని నార్మల్ ఉంటాయి స్పాటింగ్స్, కొన్ని నార్మల్ అంటే ఇంప్లాంటేషన్ పీరియడ్లో అట్లా స్పాట్ అవుతుంది. సో అది నార్మలా కాదా అనేది మేము చెప్తాం. మీరు ఓకే ఏం అవ్వలేదు వాళ్ళకి అయింది వాళ్ళు నార్మల్గానే ఉన్నారు నేను 2-3 డేస్ తర్వాత వెళ్తానని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది ఎక్టోపిక్ వల్ల కూడా స్పాటింగ్ అవ్వచ్చు, అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా ట్యూబ్స్లో ఉన్నా అట్లా ఉన్నా మనకి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి స్పాటింగ్. ఓకేనా, సో ఫస్ట్ స్కాన్ చేసి చూసుకుంటాం బేబీ పొజిషన్ బాగుందా లేదా అని. లేదా అబార్షన్స్ ఏమైనా థ్రెటెండ్ అబార్షన్ అంటాం, అంటే యువర్ బాడీ ఈజ్ టెల్లింగ్ యూ ఇది అబార్ట్ అయిపోతుంది సో సేవ్ ఇట్ కొంచెం జాగ్రత్త. అలాంటి టైంలో ఏం చేస్తామంటే తనకి బెడ్ రెస్ట్ ఇవ్వడం, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం. సో అది నార్మలా అబ్నార్మలా అని మీరు డిసైడ్ అవ్వకుండా కమ్ టు యువర్ గైనకాలజిస్ట్. సో అలా అని స్పాటింగ్ అయిన ప్రతి ఒక్కరు అబార్ట్ అవ్వరు. సో యూ షుడ్ టేక్ సమ్ ప్రికాషన్స్ దానికి అది ఫాలో అవుతుంది. బట్ ఒక్కసారి స్పాట్ అవుతే కమ్ టు యువర్ డాక్టర్ అంతే. డెఫినెట్గా అది ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి మ్యామ్, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు ఆర్ ఫస్ట్ ట్రైమెస్టర్లోనే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అవి ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. సో చాలామంది ఉమెన్ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఇవే. సో ఇంట్లో కిట్స్ కొనుక్కున్నాము అంటే ఆ కిట్స్ కూడా ఇప్పుడు రకరకాల దీంట్లోంచి వచ్చేసాయి కంపెనీస్ నుంచి. సో కొన్నింటివి బాగుంటున్నాయి, బాగోట్లేదు. సో దాంట్లో కొంతమంది చేసుకున్న టెస్ట్ పాజిటివ్ వస్తున్నాయి కానీ వాళ్ళు యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, లేదా నెగిటివ్ వస్తున్నాయి కానీ వాళ్ళు యాక్చువల్లీ ప్రెగ్నెంట్. సో ఇలాంటి వాళ్ళు ఎలాగా ఏం చేయాలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మా లేదా? సో ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడమే అడ్వైస్ చేస్తాం ఎవరైనా. అండ్ దట్ టు ఫస్ట్ యూరిన్ శాంపుల్, అంటే మార్నింగ్ మీరు లేవగానే ఫస్ట్ యూరిన్ శాంపుల్తో చేస్తే కొంచెం బెటర్గా వస్తుంది. యాజ్ డే గోస్ కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు చెప్పినట్టు కొంతమందికి పాజిటివ్ వస్తుంది అంటే మేబీ దే ఆర్ సీయింగ్ ఆఫ్టర్ 5 minutes. సో ఫస్ట్ 2 to 3 minutesలో వచ్చిన టెస్టే మనం వ్యాలిడ్గా తీసుకుంటాం. అది అక్కడ పెట్టేసి మీరు 20 minutes తర్వాత చూస్తే ఇంకో 2 drops వేసి చూస్తే అది సెకండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో అలా కాకుండా ఫస్ట్ 2-3 minutes మీరు వేయగానే ఒక 2-3 minutes వెయిట్ చేసి చూసి దాన్ని బట్టి మీరు పాజిటివా నెగిటివా తెలుసుకోవచ్చు. కొంతమందికి నెగిటివ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఉన్నా నెగిటివ్ వస్తుంది. దట్ ఈస్ నార్మల్, వాళ్ళకి 1 week తర్వాత చేసుకోమంటాం. ఒక్కొక్కసారి కిడ్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళు ఫార్మసీ వాళ్ళు సరిగా స్టోర్ చేయకుండా అట్లా ఉండొచ్చు. సో ఆ టైంలో ఏంటంటే జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ చేసి మేము పాజిటివా నెగిటివా అని చెప్పేయచ్చు. ఓకేనా, సో కమ్ టు అస్, ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము, పాజిటివా నెగిటివా తెలిసిపోతుంది. అండ్ కొంతమందికి స్లైట్ లైన్స్ కూడా ఉంటాయి కదా, మరి వీక్ పాజిటివ్ అని రాస్తాము, మీకు సెకండ్ లైన్ కనిపిస్తుంది వితిన్ 5 minutes. దట్ ఐ షుడ్ స్ట్రెస్ అన్నమాట, వితిన్ 5 minutes సెకండ్ లైన్ కనిపిస్తుంది అంటే దట్ ఈస్ పాజిటివ్. సో ఇది హోమ్ కిట్స్ చేసుకునేటప్పుడు మ్యామ్, సో ఆ కిట్ని ఎలా యాక్చువల్లీ వాడాలి అనేది అంటే అన్నీ నా కిట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఒక క్లీన్ కంటైనర్లో యూ షుడ్ కలెక్ట్ యువర్ యూరిన్, ఫస్ట్ యూరిన్ శాంపుల్ ఫస్ట్ మార్నింగ్లో ఫస్ట్ శాంపుల్ అండ్ 2 to 3 drops, నాట్ మోర్ దెన్ దట్. ఎక్కువ సో మెల్లిగా వెళ్తుందని చెప్పి ఇంకో 2 drops యాడ్ చేయడం అలాంటివి చేయొద్దు. 2 to 3 drops వేయండి, 2-3 minutes తర్వాత చూడండి. ఓకే, whatever is coming is what is it. And if you are negative ochindi but you have all symptoms, come to us. Okay, and ee test kaakunda inke em symptoms kanipisthayi na oka pregnant ayyaru ani vaaru teliyadaniki emana untayi? First aithe vomitings, kontamandiki ekku frequent urine ki ellali anipistundi, urge untundi. కొంతమందికి బ్యాక్ పెయిన్స్, విచ్ ఈజ్ ఆల్ ఫేక్ సిమ్టమ్స్ అని చెప్పాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వచ్చేసి అంటే ఆ సిమ్టమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్తో ఉంటుంది కానీ ఇది ఉంటేనే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పడానికి ఉంటుంది. చాలామందికి బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఆల్సో వీ కెన్ టేక్ యాజ్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. మీకు బ్రెస్ట్ టెండర్నెస్ ఉంది, చాలామంది ఏంటంటే భయపడిపోతారు, అమ్మో ఇదేదో పెద్ద జబ్బు వచ్చేసింది నాకు, ఎందుకంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ థాట్ ప్రెగ్నెన్సీ రాదు. సో అట్లాంటి వాళ్ళు అమ్మో ఈ బ్రెస్ట్ పెయిన్ ఏంటి సడన్గా, దీనికి ఇప్పుడు వెళ్ళాలా? సో దట్ ఆల్సో వీ కెన్ టేక్ వన్ ఆఫ్. ఇంకొకటి ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎస్పెషల్లీ చాలామందికి ఉండే క్వశ్చన్, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, అంటే ఏం చేయవచ్చు ఏం చేయకూడదు అనే దాంట్లో ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు డూస్ అండ్ డోంట్స్లో అయితే ఏం చెప్తారు? డూస్ అండ్ డోన్స్ అంటే డూ ఇస్ మినిమం మీ చేతిలో ఉన్నంత వరకు, మీ ఓపిక ఉన్నంత వరకు చేయండి. ఒక 30 minutes వాక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. డోంట్స్ అన్న దాంట్లో లాంగ్ ట్రావెలింగ్, సెక్షువల్ కాంటాక్ట్, ఫస్ట్ 3 months సెక్షువల్ కాంటాక్ట్ ఇవి ఉండకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, మిగతా అన్నీ యూ కెన్ డూ ఇట్. అదేదో పెద్ద ఇదిలాగా చూడకుండా ఒక బ్లెస్సింగ్ లాగా ఎంజాయ్ ది పీరియడ్. డెఫినెట్లీ మ్యామ్. అండ్ చాలామంది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ 3 months ఎస్పెషలీ అంటే మాకు ఇప్పుడు కిడ్స్ వద్దు అనుకోని, కానీ కొంతమంది అంటే అయ్యో ఇది ప్రెగ్నెన్సీ కాదా అనుకున్నా, అంటే టూ వేరియడ్ పీపుల్ వస్తుంటారు మీ దగ్గర. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రెగ్నెన్సీ బట్ దే ఆర్ నాట్. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినా వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. సో జనరలీ హౌ డు యూ డీల్ సచ్ పేషెంట్స్? మీరేం చెప్తారు? యాక్చువల్లీ వద్దు అనుకున్న వాళ్ళు 2 రకాలు ఉంటారు. న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే వి వాంట్ గ్యాప్ ఆర్ ఎక్కువ ఫైనాన్షియలీ సెటిల్ అవ్వలేదు మ్యామ్ అందుకే వద్దనుకుంటున్నాము అని. వాళ్ళకి మ్యాక్సిమం వి ట్రై టు కౌన్సిల్ ఏంటంటే బేబీ రానియండి, యూ విల్ హ్యావ్ 3-4 years ఆఫ్ టైమ్ తనకి ఖర్చు పెట్టడానికి. అప్పటి వరకు ఇట్ విల్ బి అ లిటిల్ మనీ స్పెండింగ్ అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు అని చెప్పి మేము ట్రై చేస్తాం కౌన్సిల్ చేయడానికి. బట్ ఎట్ లాస్ట్ ఇట్స్ దేర్ డెసిషన్, సో వాళ్ళ డెసిషన్నే మేము ఒబే చేయాలి. బోత్ పార్ట్నర్స్ని కూర్చోబెట్టి కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం బికాజ్ ఇప్పుడు మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ రేజ్ అవుతున్నాయి. అట్లాంటప్పుడు ఒకళ్ళు ప్రెగ్నెంట్ అవుతున్నారు అంటే ఇట్స్ అంటే చాలా గుడ్ న్యూస్, గ్రేట్ గిఫ్ట్ లాగా ఫీల్ అవ్వాలి. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో వచ్చిన దాన్ని పోగొట్టుకోవద్దు మీరు. ఇదైతే నేను అందరికీ చెప్తున్నానండి. అయితే ప్రికాషన్స్ యూజ్ చేయండి ఇఫ్ యు ఆర్ నాట్ ప్లానింగ్, లేదా వస్తే ఉంచుకోండి అమ్మా. ఎందుకంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్, కోవిడ్ ఊహించామా ఎలా వచ్చింది, ఆ టైంలో వీ కౌన్సిల్డ్ అంటే ఇన్ఫర్టిలిటీ పేరెంట్స్ని మేమే చెప్పాం ఈ 2 years ఆపేయండి, ఈ కోవిడ్ తగ్గే వరకు ఆపేయండి. ఎందుకంటే పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో మనకు తెలియదు, ఇంకా స్టడీస్ రాలేదు అప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఉన్నదాన్ని అయితే పోగొట్టుకోవద్దు, ఉంచుకోండి. అండ్ కొంతమంది 2-3 kids ఉంటారు, వాళ్ళు వద్దనుకుంటున్నారు, దట్స్ దేర్ డెసిషన్. అప్పుడు మన కౌన్సిలింగ్ వి షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. బట్ ద థింగ్ ఇస్ మీరు వద్దు అనుకున్నప్పుడు కాంట్రసెప్టివ్కి వెళ్ళిపోండి. ఒక్క మీ బాడీలో ఆ చేంజెస్, ఒక్క అబార్షన్ అయినా లేబర్ అయినా ఒక్కటే. సో మీ లేయర్స్ అనేవి పాడవుతూ ఉంటుంది యూట్రస్. సో సడన్గా అప్పుడు యూట్రస్ మాయ అంటాం తెలుసా. సో ఆ మాయ అనేది మీకు కావాల్సిన ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత 2-3 abortions చేపించేసుకుంటారు కొంతమంది. అప్పుడు 4th baby or 5th baby మీకు కావాలి, అప్పుడు కావాలి అని ఉంచుకున్నప్పుడు ఆ మాయ అనేది గర్భసంచికి అతుక్కుపోయి ఉంటుంది. అప్పుడు మనం చాలామందికి అంటే ద థింగ్ అది బ్లడ్ సప్లై చేస్తుంది కదా మదర్ అండ్ బేబీకి, బ్లడ్ సప్లై చేసేదాన్ని మాయా అంటాం, ప్లజెంటా ఇన్ ఇంగ్లీష్, ప్లజెంటా. సో ఆ ప్లజెంటా అనేది ఆ లేయర్కి అతుక్కుపోయి ఉంటుంది. అప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ బేబీ రాగానే రావాలి అది బయటికి, అది రాదు. అది అలానే ఉండిపోయి ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోతుంది, కొంతమందికి యూట్రస్ తీయాల్సిన అవసరం పడుతుంది. అంటే మీ చేతులారా మీరు చేసుకున్న పని అది. సో మీకు వద్దన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదండి, మీరు వచ్చి దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఆఫ్ కాంట్రసెప్షన్. అంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, కాపర్టీ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోండి, ఓకేనా. అన్నెసరీగా మీరు ప్రెగ్నెన్సీ అయ్యి ఎంటీపీస్ చేసుకొని ఇలా హెల్త్ పాడు చేసుకోవద్దు. సిన్సియర్ అడ్వైజెస్ మీరు రండి మీకు. అంటే చాలామంది ఇది కూడా ఉందండి యాక్చువల్లీ, వీ షుడ్ డూ కాంట్రసెప్టివ్ మీద కూడా ఒక వీడియో. ఏంటంటే కాపర్టీ పెట్టించుకుంటే మాకు తెలిసిన వాళ్ళకి బ్లీడింగ్ అయింది, మాకు తెలిసిన వాళ్ళకి ఇది అయింది, అందరికీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి అయిపోతున్నాయి. బట్ దట్ ఈస్ వెరీ సేఫ్ యాక్చువల్లీ. సో అదని అదే పెట్టించుకోమని అట్లా దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్, మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి. గ్యాపింగ్కి ఉంటుంది, లేదు ఇంకా మాకు 2 అయిపోయారు చాలు అనుకున్నా మీరు పర్మనెంట్ చేయించేసుకోండి, దానికి డిలే చేయొద్దు. ఓకే, సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రెషియస్ అండ్ ఇంపార్టెంట్ ఈ కాలంలో. యాక్చువల్లీ ఈ కాలంలో ఇంకా ప్రెషియస్ అయిపోయింది. సో ఐ థింక్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఒక ఇంపార్టెంట్ కానీ చాలా బేసిక్ క్వశ్చన్స్ అన్ని మ్యామ్ ఆన్సర్ చేశారు. అలాగే విల్ కంటిన్యూ దిస్ సిరీస్ మ్యామ్ విత్ మోర్ డీటెయిల్స్ అండ్ అదర్ రిలేటెడ్ థింగ్స్ ఆల్సో. So I think we had so much great information from you. Thank you so much. Thank you. And we would like to continue these series going forward. Sure. Thank you. Thank you. Thank you.